తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిజినెస్ చేసేటటువంటి అన్ని షాపుల వాళ్ళకి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండోది నరసింహాచారి, విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుణ్ణి. విషయం ఏంటంటే, చాలా సంవత్సరాలుగా కర్ణాటక ముఠా, మహారాష్ట్ర ముఠా ఇక్కడ ఉన్నటువంటి జనాలను ఫోన్లు చేసి మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే, మాకు ఇక్కడ బంగారం దొరికింది, ఇల్లు కడతా ఉంటే, పునాది తీస్తూ ఉంటే, వెండి ఉంది, బంగారం ఉంది, మీరు డబ్బులేం లేకండి, తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి, బంగారం అయితేనే కొనండి అని చెప్పేసి మనకు పరిచయం ఉన్న వాళ్ళలాగా మాట్లాడము. వాళ్ళ పేరు రమేష్ అని చెప్పుకోవడము. ఈ మహారాష్ట్ర వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళేమో హిందీలో మాట్లాడతారు. ఈ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళేమో గుండ్ల ఆరాలు అవి తీసుకొని వచ్చి రెండు ఒరిజినల్ ఇస్తారు. వీళ్ళేమో మహారాష్ట్ర వాళ్ళు మన షాపులకి వస్తారు, లైన్గా ఒక రెండు మూడు రోజులు షాప్లకు వచ్చి, బ్యాంగిల్ స్టోర్ ఉందనుకో, ఐటమ్స్ కొనడం, కిరాణా షాప్ ఉంటే కిరాణా ఐటమ్ కొనడం, అట్లా పరిచయం చేసుకొని, మేము ఇక్కడ రోడ్ వేస్తున్నాం, రోడ్ దగ్గర పనిచేస్తున్నాం, లేదా ఇటుక బట్టి నడిపిస్తున్నాం, ఇటుక బట్టి దగ్గర పనిచేస్తున్నాం అని చెప్పి పరిచయం పెంచుకున్న తర్వాత ఒక విషయం చెప్పాలి, ఎవరికి చెప్పా అంటే చెప్తా అని చెప్పేసి గుండ్లమాల చూపించడం బస్తాలో, దాంట్లో నుంచి రెండు గుండ్లు బయటకు తీసి కట్ చేసుకోండి, చెక్ చేయించుకోండి అనడం. అవి ఫస్ట్లో ఇచ్చేటి ఏవైతే ఉంటాయో అది ఒరిజినల్ గోల్డ్. తర్వాత మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చేది మొత్తం ఇత్తడి పీసులు. అట్లా కర్ణాటక ముఠా ఏంటంటే, వాళ్ళు పరిచయం ఉన్నట్టుగా మాట్లాడి వాళ్ళ పేరు రమేష్ అని పరిచయం చేసుకొని మనకు ఫోన్లు చేసి, మా ఇంటి పక్కన ఒక ముసలాయనకు దొరికింది, మీరు నాకు పరిచయం అని చెప్పినాను, మీరు రండి, తీసుకెళ్ళి చెక్ చేయించిన తర్వాత ఒరిజినల్ బంగారం అయితే సగం రేట్కే ఇస్తామని చెప్పేసి ఈ రకంగా మోసం చేస్తూ ఉంటారు నమ్మించి. కర్ణాటకలో ఒక పెద్ద ముఠా వాళ్ళది, పోలీస్ స్టేషన్లలో పెద్ద పెద్ద అల్బాలు ఉంటాయి, వేల ఫోటోలు ఉన్నాయి వాళ్ళవి. ఆ పని చేసే వాళ్ళవి, ఒక నియోజకవర్గంలో ఒక 50-60 విలేజ్లు ఉంటాయి. అర్పనెల్లి, మాచనెల్లి, కుంచనెల్లి అనే విలేజ్లు ఉంటాయి. నేను 15 సంవత్సరాల క్రితం మా విలేజ్ బ్రహ్మం గారు సర్కస్ వేయడానికి అని చెప్పేసి వచ్చారు. అందులో ఎంతోమందికి నేను చెప్పిన వాడిని అట్లాంటివి నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా నమ్మిస్తారు. 15 లక్షలు పెట్టి వచ్చినాను. అయినా అప్పట్లో నేను మాకు సుంతా లక్ష్మారెడ్డి గారు మినిస్టర్ ఉండే, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, సుంతా లక్ష్మారెడ్డి మినిస్టర్ గారు మహేందర్ రెడ్డి సార్ అప్పుడు ఏడీజీపీగా ఉండే మహేందర్ రెడ్డి సార్కి ఫోన్ చేయడం, మహేందర్ రెడ్డి సార్ నాకు ఒక లెటర్ ఇచ్చి కర్ణాటక ఏడీజీపీ దయానంద సార్కు ఫోన్ చేసి లెటర్ ఇచ్చి నన్ను అక్కడికి పంపించడం. అక్కడ నేను మొత్తం పోలీస్ వాళ్ళ నెంబర్ వేసుకొని తిరిగినప్పుడు ఆ ఫోన్ నెంబర్ పేకు వేరే దొంగ అడ్రస్ల మీద ఉంటాయి. ఆ ఫోన్లు మనం డబ్బులు వాళ్ళకి ఎప్పుడైతే ఇస్తామో డబ్బులు ముట్టగానే ఆ ఫోను సిమ్ము అన్ని గుద్ది ఎక్కడో చోట పడేస్తారు. వాళ్లకు కర్ణాటకలో రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటుంది. వాళ్ళను ఏ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఏం చేయలేరు. పోలీసు వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళ విలేజ్లలో దాడులు చేస్తారంట. కన్నడలో సినిమా కూడా తీశారంట, ఈ రకంగా మోసాలు చేస్తారు ఇక్కడ వాళ్ళు అని చెప్పేసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే బంగారం తక్కువ రేటుకు వస్తుంది, మాకు దొరికింది, మాకు జేసీపీతో గుంత తీస్తుంటే దొరికింది, రోడ్ వేస్తుంటే దొరికింది అని చెప్పేసి చెప్పకూడదు. వాళ్ళు టార్గెట్ ఏంటంటే, ఇక్కడ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫార్మర్ని అడిగినాను, మా అడ్రస్సులు మా ఫోన్ నెంబర్లు మీ దగ్గరికి ఎట్లా వస్తాయంటే, బ్రహ్మం గారు సర్కస్ వేసే వాళ్ళు తీసుకొచ్చిస్తారు, సైకిల్ పైన సర్కస్ చేస్తూ భూమిలో పాతారు కదా వాళ్ళు, ఈ హార్వెస్టర్ వరికోత మిషన్లు నడిపే వాళ్ళు వస్తూ ఉంటారు కదా మీ విలేజ్లలోకి, వాళ్ళు మాకు మీ ఫోన్ నెంబర్ తీసుకొచ్చిస్తూ ఉంటారు, భుజాల పైన మ్యాట్లు వేసుకొని జమ్కాన్లు చెద్దాలు మ్యాట్లు అమ్మడానికి వస్తూ ఉంటారు విలేజ్లలోకి, వాళ్ళు తీసుకొచ్చిస్తూ ఉంటారు మాకు నెంబర్లు. మేము విజిటింగ్ కార్డులు తయారు చేసే షాప్లలోకి వెళ్ళి ఇలాంటి విజిటింగ్ కార్డులు కావాలేమ్మా అని చెప్పేసి బిజినెస్ మ్యాన్ల విజిటింగ్ కార్డులు తీసుకొని వచ్చి ఫోన్లు చేస్తూ ఉంటాం, నమ్మిస్తాం, నమ్మించి మోసం చేస్తాం. ఒకవేళ మమ్మల్ని కనుక మీరు మోసం చేశారు అని చెప్పేసి వెంటనే పసిగట్టి లొల్లి పెట్టుకుంటే మాత్రము చంపడానికైనా సిద్ధమే,
ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ పోలీసు వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య కాలంలో కొంతమందికి స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళకు, వేరే బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఇదే రకంగా ఫోన్లు వస్తే, స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఒరిజినల్ పీసులు 2-3 పీసులు ఇవ్వడం వలన నమ్మి, వాడు మోసం చేసేవాడైతే ఫస్ట్లో ఎందుకు ఇస్తాడు ఒరిజినల్ పీసులు అనే విషయంలో నమ్మి తర్వాత డబ్బులు తీసుకెళ్ళి మోసపోయారు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. బంగారం ఎవరికి కూడా భూములలో దొరికితే నీకు ఫోన్లు చేసి మా దగ్గరికి రమ్మని ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక సంఘటన, ఒక ఫోన్ సంభాషణ కూడా వినండి కర్ణాటక వాళ్ళకి. కర్ణాటక ముఠా చాలా డేంజర్. వాళ్ళు చిన్న చిన్న సైడ్ మెట్టల మీద పువ్వులు ఉంటాయి కదా, అలాంటి పువ్వులు లక్ష్యం కాసుల్లాగా తయారు చేస్తారు. ఫస్ట్ ఇచ్చేటి ఒరిజినల్, తర్వాత ఇచ్చేటి మొత్తం ఇత్తడి. మహారాష్ట్ర ముఠా గుండ్లమాలలు, రాజస్థాన్ ఆ ముఠా చుట్టూ బంగారం ఉంటుంది, మధ్యలో ఇత్తడి పీస్ ఉంటుంది, మనమే కట్ చేసుకోమంటారు, చెక్ చేయించుకోమంటారు. ఇంకొక ముఠ రోడ్ పైన వెళ్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు ఇక్కడ మాకు దొరికింది అని చెప్పేసి కొట్లాడినట్టు యాక్టింగ్ చేయడం. వాళ్ళు కొట్లాడుతుంటే మనం చూసి ఎందుకు కొట్లాడుతున్నారు అంటే, ఈ బంగారం మాకు ఇక్కడ దొరికింది, నా ఫస్ట్ చూసినా, నేను ఫస్ట్ చూసినా అని చెప్పేసి కొట్లాడడం. ఆ కొట్లాట మేము సమానంగా పంచుకుంటాము, ఈ బంగారం ఏదో నువ్వు తీసుకో, నీ దగ్గర ఉన్న డబ్బులు, నీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చేయమని చెప్పడం. వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకటే కొట్లాడేవాళ్ళు, మధ్యలో చూసిన వాళ్ళని మోసం చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో జ్యువెలరీ షాప్లలో కూడా దాడులు చేసి బంగారాలు ఎత్తకపోతూ ఉన్నారు, వీడియోలు చూస్తూ ఉన్నాం. చార్మినార్ ఏరియాలో కూడా మొన్న జరిగినట్టుంది, మలక్పాటి ఏరియాలో జరిగినట్టుంది. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టుకొని, ఒక సైరన్ పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి వాళ్ళు మాట్లాడే విధానం అవి చూడండి, ఎంతో పరిచయం ఉన్నట్టుగా ఆ రకంగా ఫోన్లు వేసి మోసం చేస్తారు. కాబట్టి లక్షలు లక్షలు మోసం చేస్తారు. ఒక్కొక్కరు 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 10 లక్షలు ఈ రకంగా పెట్టుకొని వచ్చారు పూడగొట్టుకొని. ఈ మధ్యలో నాకు ఫోన్ చేసిన 2 ముగ్గురు 15 లక్షలు ఒక్కతను, 8 లక్షలు ఒక్కతను, 30 లక్షలు ఒక్కతను. పోయిన డబ్బులు వాళ్ళ చేతులలో నుంచి తిరిగి రావు. నేను అంత పెద్ద ఎత్తున ఏడీజీపీ గారితో ఇక్కడి నుంచి ఫోన్ చేయించి, అక్కడ ఏడీజీపీ గారితో ఎస్పీలకు ఫోన్ చేయించి, మొత్తం తిరిగి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే అల్బాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటే, మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు, వాళ్ళకు ఒక అధ్యక్ష ఉంటాడు. నేను తిరిగితే నాకు అప్పుడిన్ని ఇప్పుడిన్ని వచ్చింది 2 లక్షలు, మళ్ళీ తిరగడానికి ఖర్చు అయింది మళ్ళీ ఒక 4 లక్షలు, అవి ఒక 15, ఒక 4, మొత్తం 19 లక్షలు. కాకపోతే అక్కడ వరకు వెళ్ళి తెలుసుకొని వచ్చింది ఏంటంటే, ఇక్కడి వాళ్ళ చేతిలో డబ్బులు పడితే తిరిగి రాలేవు, వాళ్ళ జైలుకు తీసుకెళ్లరు, అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద కేసులు బుక్ చేయరు అక్కడ పోలీసు వాళ్ళు. వాళ్ళు ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులకే ఫండ్స్ ఇస్తూ ఉంటారంట ఈ మోసం చేసేవాళ్ళు. కంప్లీట్గా వాళ్ళది అదే పని. ఒకడు కన్నడ మాట్లాడేవాడు ఉంటాడు, ఒకడు తెలుగు మాట్లాడేవాడు ఉంటాడు మనం వెళ్ళినప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి వాడు మాట్లాడే మాట సంభాషణ వినండి, విని జాగ్రత్తగా ఉండండి, ఎవరి చేతులలో మోసపోకండి. ఎక్కడ బంగారం ఉంది ఏముంది అని చెప్పి ఫోన్ చేసినా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి వాళ్ళపైన. ఈ నెంబర్తో నాకు ఈ రకంగా ఫోన్ వచ్చింది అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఒకసారి ఆ సంభాషణ వినండి, విని జాగ్రత్త పడండి. హలో, హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అయ్యా. నేను అన్న రమేష్ మాట్లాడేది, నెల్లూరు కదనా? అవును. అదే పురుగుల మంది షాప్ ఉంది కదా మీది? అవును. అదే అన్న, నేను ఎప్పటికన్నా వచ్చినప్పుడు పరిచయమైన నంబర్ కూడా తీసుకుంటే మీది మాట్లాడతామని ఫోన్ చేశాను అన్న. బాగున్నావనా? బాగున్నాను. బాగున్నాయ్యా? నేను బాగున్నాను అన్న. బిజినెస్ బాగా జరుగుతుందనా? జరుగుతుంది జరుగుతుంది. హుబ్లీ పక్క పోస్తాపురనా, మా ఊర్లో మంచి విషయం జరిగిందనా? ఊర్లో మా ఊర్లో ఒక మంచి విషయం జరిగిందనా, దాని గురించి చెప్దామని ఫోన్ చేశానన్నా. చెప్పు, సంతోషమే కదా, పంచుకో. ఏంటది? ఏం లేదన్నా, మా ఊర్లో ఇల్లు కడతారు కదనా టాపింగ్ మిస్త్రీ. ఆ మిస్త్రీ గారికి ఏం లేదన్నా, ఒక పాత ఇల్లు ఫోన్ చేసిన రెండు మట్టి కొండలు దొరికిందనయా. మట్టి కొండలా? అవునన్నా.
అది ఇంటికి వెళ్ళి పూజ చేసి పగల కొట్టితే ఒక దాంట్లో 4.5 కిలో బంగారం నాణ్యాలు, ఒక 2 కిలో నాణ్యాలు దొరికింది. 4 కిలోల బంగారం ఉందా? 4 కిలో బంగారం నాణ్యాలు, ఒక 2 కిలో నాణ్యాలు దొరికింది రూపాయలు. దొరికినప్పుడు ప్రజాని దొరికింది కదా, చాలా రోజులు ఎవరు చెప్పుకోలేదు. నేను ఎప్పటి నుంచి ఇంటికి వచ్చాను, నన్ను చూపించి పలప్రమలు చూపించి గోడికాయని చూపుతున్నాను. నేను షాప్ అయిపోయినా గోడికాయని చూపించి. అది ఎట్లా ఉందంటే, మేము సరి చేసుకుంటాం గుండె లేదన్నా పట్టం చోట విటి 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 గుండి, దాని మీద సూర్య నక్షత్రం మార్కుంది. ఏముంది దాని మీద? సూర్య నక్షత్రం మార్కుందనా? నక్షత్రం మార్కుంది. దేని మీద? సూర్య నక్షత్రం మార్కు. దేని మీద? బంగారం మీద. అప్పుడు ఏం చేయాలంటే, చూడపని కాలు ముక్తాను ఇక్కడ వాళ్ళ కమిటీ పెద్ద అయితే సొమ్మంతా గవర్నమెంట్ పాలన పెట్టింది. ఎవరైనా ఒక మంచి అన్నగారు అంటే చూడప మార్కెట్లో ఏం ధరపడుతుందో దానికన్నా సగం రేట్ కమ్మిస్తానప్ప చూడప రమేష్, కొంచెం మమ్మీ పెడితే నీకు కొంచెం బంగారు నాణ్యాలు ఇస్తానన్నాడా? అది కాడికి చెప్పేది ఏమి ఇస్తుందేనా? మాకు ఒక అన్నగారు ఉన్నారు, పరిచయం ఉన్నారు. మళ్ళీ అన్నగారు నంబర్ కూడా ఉంది, ఒకసారి అడిగి చూస్తాను కొంటారో లేదో తెలియదు. మళ్ళీ ఈ కాలంలో బంగారు దొరికితే ఎవరు నమ్మరు. అవునా కదన్నా? ఈ కాలంలో బంగారు దొరికి ఎవరు నమ్ముతారనా? నమ్మరు నమ్మరు. ఇప్పుడు నేను చూశాను, నేను నమ్ముతాను, అట్లే నువ్వు కూడా చూడాలి కదా. అందుకే పెద్ద ఒక మాట అన్నాడు, ఈ కాలంలో బంగారు ఎవరు నమ్మరపా. ఫస్ట్ టైం మీ అన్నగారిని డబ్బులు ఏమి ఇవ్వద్దు, మీ అన్నగారు ఛార్జ్ ఖర్చు ఎంత ఉందో అని తీసుకొని మీ అన్నగారిని ఒక సగం దారికి రా అని చెప్పు. మేము ఒక సగం దారికి పోదాం, నువ్వు నేను ఒక పావు కిలో తీసుకొని పోదాం, మొత్తం చూపించి దాంట్లో ఒక 2 కాంటే ఫ్రీ ఇస్తాను. దాన్ని తీసుకుపోయి మీ అన్నగారు ఊర్లో నచ్చిన గారు చెకప్ చేసుకొని చెప్పప, దాని వాల్యూ దాని పర్సెంటేజ్ అంతా తెలుస్తుంది మీ అన్నగారికి. అప్పుడు దాంట్లో మార్కెట్ లో ఏమో రేటు ఉందో దానికన్నా సగం రేటు అమ్మేస్తాడు రమేష్ అన్నగా. మీ అమ్మగారు ఎవరు అనా? మీ అమ్మగారు ఎవరు అనా? మీ అన్నగారు ఎవరు అంట? ఎవరు మీ అన్నగారు అంటే? మీ అన్నగారు చూపిమన్నారంటే ఎవరు మీ అన్నగారా? మా అన్నగారా? ఇప్పుడు అంటుంటే మీ అన్నగారికి చూపిమ్మన్నాడు అని. ఏమన్నా? ఎవరికి చూపిమ్మని చెప్పాడు? ఏమి అర్థం మాటనా? మీ అన్నగారికి చూపిస్తాను అన్నానంటే ఎవరు మీ అన్న అంటున్నా? నేనా? మీ అన్నకు చూపిమ్మన్నాడు అంటే బంగారు కొండ ఆయనా? ఎవరు మీ అన్న అంటున్నా? మా అన్న. ఇప్పుడు అంతే కదా, మీ అన్నకు చూపించు, మీ అన్న కొంటాడు డబ్బులు ఉన్నాయంటూ. ఎవరు నేను? ఎవరు మీ అన్న? నేనా? నువ్వే నెల్లూరులో కలిసింది కదా, నీ గురించే చెప్పినా. మాట చెప్పకపోతే కదా, ఎవరికి ఎవరు మూడో మనిషి అనుకుంటున్నా? లేదన్నా, మాట చెప్పు. చెప్పు ఎంత అంట? ఇప్పుడు నీకు ఉంది కదా, నువ్వేమని కొంటావేమని ఫోన్ చేశానా? నువ్వే కదా అన్నగారు పచ్చమ్మన్నారు కదా నెల్లూరులో. అవును, కొంటా. ఎంత ఎంత ఏంది, ఎక్కడికి రావాలా, ఎంత బంగారు ఏం చెప్తే కదా. అదేనా, నువ్వు వస్తానంటే కొంచెం డబ్బులేమి వద్దు అన్నయ్య. డబ్బులు వద్దు వద్దు, ఎందుకంటే నీ కూడా నమ్మాలి కదా. అందుకే నువ్వు నీ ఛార్జ్ ఖర్చు పట్టుకుని ఆంధ్ర కర్ణాటక లాస్ట్ బోర్డర్ తెలుసు కదన్నా, ఇది వాక్స్పేట్ అనే ఐడియా ఉందా నీకు? తెలియదులే, బస్సు పట్టుకుని వస్తాలే చెప్పు. అదేనా? ఏమన్నా బస్ పట్టుకుని వచ్చేస్తావా? ఎట్లా రావాలి అక్కడికి? కార్లో వచ్చేదా? ఏ అట్లా కాదా, నీ బస్సు కట్టి బస్సు కట్టి ట్రైన్ కానీ ట్రైన్ రా. ఆంధ్ర కర్ణాటక లాస్ట్ బోర్డర్ ఉంది కదా బళ్ళారి ఊరు. బళ్ళారి బళ్ళారి తెలుసా? ఎప్పుడన్నా వచ్చిండ్రా? రాలా, నేను ఎప్పుడు రాలా. అదే బళ్ళారి అనే ఊరు ఉందన్నా, ఆ ఊరికి వచ్చి నువ్వు సంపాదన తీసుకోపో. మేము ఆ ఊరికి వచ్చినాక మాకు ఒక నైట్ జర్నీ పడుతుంది. నువ్వు నెల్లూరు నుంచి అడగ రావాలి, నీకు ఒక నైట్ జర్నీ పడుతుంది. నువ్వు వచ్చి ఆడ గుడిలో కానీ చెప్పలో కానీ ఎడని కలుసుకొని మొత్తం చూపించి దాంట్లో 2 కాళ్ళు ఫ్రీ ఇప్పిస్తాను. నాకా? అవునా? నీకే నా నీకే ఎవరం డబ్బులు బంగారు ఫ్రీగా ఇస్తారా? డబ్బులు ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ఉందా, నీకు వచ్చి శాంపుల్స్ తీసుకుపో. ఎందుకని నీ కూడా నమ్మాలి కదా, బంగారం ఉంది లేదని. ఓ, 2 కాయలు ఊరికే ఇస్తే మంచి బంగారం అయితే మీకు అక్కడ కొనుక్కోవాలా? లేకుంటే నీకు నచ్చలేదంటే కొనొద్దు. హలో, అర్థమవుతుంది. మధ్యలో ఏమైనా సాగు కొట్టేస్తానన్న బంగారు తీసుకుని మీరా? నిన్నెందుకు సాగు కొడతామన్నా? ఇప్పుడు నమ్మేటట్లేకపోయినా, ఇప్పుడు నమ్మలా నమ్మకం లేకపోతుంది. ఎక్కడంటే ఏదైనా జరుగుతా ఉండే పొరపాటులో ఏం జరుగుతుంది? ఏ అటెండెంట్ మోసం చేస్తున్నారని? మోసం చేస్తారన్నా? ఏమంటున్నావు నువ్వు? నాకేం తెలుసు, అటు అంటుంటారు కదా, అటు జరిగింది పేపర్ లో చూస్తుంటాం కదా. ఏం జరిగింది, ఏం చెప్పారు పేపర్ లో? అదే బంగారు ఇస్తానని చెప్పి రమ్మని చెప్పి పట్టుకోబోతున్నారు, కిడ్నీలు అమ్మేస్తున్నారు, కళ్ళు అమ్మేస్తున్నారు అంటుంటారా?
అన్న ఎంత మాట అన్నావా నువ్వు? నువ్వు వచ్చి శాంపుల్ పట్టుకపోతే దాని వ్యాల్యూ దాని పర్సెంటేజ్ తెలిసిన తర్వాత డబ్బుల గురించి మాట్లాడదాము. నువ్వు నువ్వు కిడ్నీ అమ్మే, నీ కళ్ళు అమ్మే, మనకి ఏం రాదన్నా. ఎవరు ముందు బంగారు నాణ్యాలు ఉంది, కొంటా కొనవనా? అదంతా విషయం మాకు తెలియదు. బంగారు కొంటా ఎందుకు కొన్నా? నువ్వు వస్తే మంచి బంగారు ఎందుకు కొన్నా? మంచి బంగారనే చూపించుకో. ఒక ఆయన కూడా ప్రీపిస్తానంట, నువ్వు చూస్తే చిగ్గిన అంటావు, ఏమేమో అంటావు అన్నీ. అన్నా అదంతా మామూలేనా? అదంతా ప్రపంచం ముందు అందరు అట్లా ఉన్నారు. నువ్వు మంచివాడు కదా, నాకు తెలుసులే. ఇప్పుడు నాకు రెండు కాయిన్ బంగారు ఫ్రీగా ఇస్తావు, ఆ తర్వాత డబ్బులు పెట్టుకోవాలా? చెకప్ చేసిన తర్వాత దాన్ని నీకు నచ్చితే ఎవరో మాట్లాడదు, నీకు నచ్చలేదంటే ఫ్రెండ్స్ లా కూడిపోదాము. సార్ ఆ రెండు కాయిన్లు వచ్చేకూడదా? నువ్వు నాది ఏ ఊరే చెప్పిందేవా? నెల్లూరు. అవును, నెల్లూరుకి వచ్చి నువ్వు తెలుసు కదా నీకు మా షాపు తెలుసు. డబ్బులే ఇచ్చేస్తా ఇక్కడికి వస్తే. తీసుకొని మొత్తం వచ్చి నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఒక 10,000 వేస్తే ఫోన్పే అట్లా ఎవరిదో తీసుకొని వచ్చేస్తాను. 5,000 వేస్తాలే. ఫోన్పే నెంబర్ చెప్పు. నంబర్ చెప్పనా? ఫోన్పే నెంబర్ చెప్పు. 5,000 అట్లా వేస్తాం అంటే కదా. తీసుకోరా ఫోన్ పే నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంకు వేసేస్తా. మా బ్యాంక్ పక్కనే మిషన్ ఉంది, డబ్బులు కట్టే మిషన్ లో వేస్తానంటే నీకు పడిపోద్ది. అవును, నువ్వు వచ్చావంటే నీకు మొత్తం ఇటు ఇచ్చేస్తా. సరే నా, నీ ఎగతాళి మాట్లాడుతున్నావు, నీకు వద్దు, నీకు ఇంట్రెస్ట్ లేదు, వదిలేదాం. ఎగతాళి కాదు, నిజం నేను చెప్పేది. డబ్బులు మాట్లాడతావు నువ్వు, మనకి మాట వచ్చు. చెగ్గిన అమ్మేస్తారు, ఏమేమే మాట్లాడుతున్నావు నువ్వు? ఆడ తీసుకున్నరా ఇంటి అదే కొన్నావు ఏమన్నా? బంగారు నాణ్యాలది. ఓ, బంగారు తీసుకోవాలి నాకు చెప్పారు, అరుస్తావు ఎందుకు? బంగారు కావాలి కదా మనకు. నంగే చక్కగా నాకన్నా చక్కడ కాదు, నువ్వు నా మాట వింటావా? సరే అట్లా నేను రానాడు, నాకు ఊరు తెలియదు. అసలు నేను ఎప్పుడు వచ్చినా నా షాప్ వదిలి బయటకి, ఆ షాప్ లోనే ఉంటాను, నీకు తెలుసు కదా. సరే వదిలే వదిలే, నీకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నీకెందుకు బలవంతం? ఎవరికైనా చెప్పుకుంటానులే. చెప్పుకో అయితే. నువ్వు డబ్బులు ఎందుకు చెప్పవాక? నాకు ఇయ్యా, డబ్బులు ఇస్తాను నీకు. నువ్వు ఫోన్ లో డబ్బులు వేస్తానంటే ఈగిపోతుండు, ఫోన్ లో డబ్బులు వేస్తాను కూడా చెప్తున్నా. నువ్వే కట్ చెయ్యా, డబ్బులు నెంబర్ చెప్పు, డబ్బులు వేసేస్తా ఇప్పుడే. 2984 బాగా చెప్తే కదా, ఎట్లా రాసుకోవాలి నెంబర్? అటకటక చెప్తా రాసుకోవద్దా? సెట్ 10 అంకెలు చెప్పు, 8 చెప్పు ఆపేస్తుంటావు. 10 చెప్పు. డబ్బులు ఒక మిషన్ కేసు వేస్తే ఇటు వచ్చేసింది డబ్బులు. అది నెంబర్ చెప్తే కదా నువ్వు.